ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉగాదికి కొత్త షోరూంలో హడావిడి, అమరావతి రోడ్లకు చంద్రబాబు శంకుస్థాపన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లు కామర్స్ మరియు సీఏ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని, జీఎస్టీ బిల్ ఆమోదంతో సీఏ కోర్సు చదివే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ శ్రీ మోహన్ వేలేకర్ల సమావేశంలో తెలిపారు. అరుణ్ జైట్లీ గారు జీఎస్టీ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ సిస్టమ్ అనేటువంటి ఒక కొత్త పద్ధతిని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు. భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో ట్యాక్సేషన్లో రిఫార్మ్స్ రావటం ఇదే ప్రథమం అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. రాబోయేటటువంటి 50-60 సంవత్సరాల వరకు ఈ యొక్క జీఎస్టీ పన్ను విధానం అమల్లో ఉంటుందని చెప్పి ఒక అంచనా. దీనివల్ల చార్టర్డ్ అకౌంటెన్సీ చదువుతున్న విద్యార్థులకు, చార్టర్డ్ అకౌంటెంట్లుగా స్థిరపడినటువంటి చార్టర్డ్ అకౌంటెంట్లకు ఎన్నో ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. జీఎస్టీ చట్టం కనుక అమలైతే జీఎస్టీ పన్ను విధానంలో చాలామంది వ్యాపారవేత్తలు కలవబోతున్నారు, అప్లై అవ్వబోతున్న వాళ్ళకి. దీనివల్ల ఎస్ఎస్సీస్ పెరుగుతారు, దీనివల్ల సీఏ చదువుతున్న వారికి, అలానే కామర్స్ రంగంలో స్థిరపడాలనుకున్న వారికి ఎన్నో రెట్లు ఉపాధి అవకాశాలు పెరగబోతున్నాయి. ఈ రోజున మన భారతదేశంలో 12 లక్షల మంది కనీసం చార్టర్ అకౌంటెంట్లు కావాలనేది ఒక అంచనా. కానీ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న చార్టర్ అకౌంటెంట్లు కేవలం 2,65,000 మంది మాత్రమే. అంటే సుమారుగా 10 లక్షల మంది చార్టర్ అకౌంటెంట్ల కొరత మనకు కనిపిస్తుంది. భారతదేశంలో ప్రతి 100,000 మందికి 20 చార్టర్ అకౌంటెంట్లు ఉన్నారు. అదే యూకేలో చూస్తే ప్రతి 100,000 మందికి 500 మంది చార్టర్ అకౌంటెంట్లు, యుఎస్ఏలో ప్రతి 100,000 మందికి 800 మంది చార్టర్ అకౌంటెంట్లు ఉన్నారు. సో ఈ స్థాయిలో చార్టర్ అకౌంటెంట్ల కొరత ఉంది. సీఏ చదువుతున్నా లేదా చదవాలనుకున్నటువంటి విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియజేయటానికి సంతోషిస్తున్నాను. విద్యార్థులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. అమరావతి రోడ్లో ఆప్షన్స్ సెల్ షోరూంను ప్రముఖ టీవీ అంకర్ శ్రీముఖి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత కొంతకాలంగా గుంటూరుకి నాకు బంధం ఏర్పడిందని, మొబైల్ రంగం సరికొత్త ఒరవడి సృష్టించనున్న ఆప్షన్స్ షోరూంకు రావటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీముఖిని చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అందరికీ నమస్కారం, నా పేరు శ్రీముఖి. ఫస్ట్లీ గుంటూరుకి రావడం ఇది మొదటిసారి కాదండి, చాలాసార్లు వచ్చాను. కానీ వచ్చిన ప్రతిసారి ఇక్కడ గుంటూరు ప్రేక్షకులు అందరూ కానీ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే నా ఊరికూరికి రావాలనిపిస్తూ ఉంటుంది గుంటూరుకి. సో ఈరోజు ఇక్కడ ఆప్షన్ మొబైల్స్ ఓపెనింగ్కి ఇలా రావడం అండ్ మీ అందరినీ కలుసుకోవడం, సో మీడియా వాళ్ళందరికీ అండ్ అలాగే ముందుగా ముఖ్యంగా ఆప్షన్ మొబైల్స్ ఓనర్స్ అందరికీ, రామకృష్ణ గారికి, కిరణ్ గారికి, సతీష్ గారికి, నాజర్ గారికి అండ్ అలాగే లక్ష్మణ్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, ఈ ఆప్షన్ మొబైల్స్ ఇంకా గుంటూరులోనే కాకుండా గుంటూరులో చాలా బ్రాంచెస్ అండ్ వేరే దగ్గర కూడా చాలా బ్రాంచెస్ మీరు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఉగాది రోజు ఇంత మంచి అకేషన్ రోజు మీరు ఓపెన్ చేసినందుకు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గుంటూరు వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉగాది చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గుంటూరు కాకాని రోడ్లోని రామా ఫర్నిచర్స్ షాప్ను టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాలిగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామచంద్ర బ్రదర్స్ వారు సరికొత్తగా ఇక్కడ షాప్ను నెలకొల్పడం చాలా ఆనందంగా ఉందని, వివిధ జిల్లాల్లో కూడా బ్రాంచీలు ఉన్నాయని గుర్తు చేస్తూ దినదినాభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో ఫర్నిచర్స్ను పరిశీలించారు. మరి గుంటూరు నడిబొడ్డు పరమాయకుంట్లో మరి శ్రీ రామా ఫర్నిచర్స్ మరి పేరుతో ఇవాళ షాప్ ఓపెన్ చేయడం, మరి ఇదివరకే ఇప్పటికే ఈ ఫర్నిచర్ వృత్తిలో అనుభవం ఉన్నవారు శ్రీ రామచంద్ర బ్రదర్స్, అలాగే ఈ వారి షాప్సే ఇవి కూడా, ఈ రామ ఫర్నిచర్స్ కూడా సోదరు శ్రీనివాసరావు గారు, రామయ్య గారు, అలాగే వాళ్ళ కోటేశ్వరారు, వాళ్ళ సోదరులందరూ ఆధ్వర్యంలో, మరి ఈరోజు సుబ్బారావు గారు, వాళ్ళ సోదరులందరూ కూడా మరి మార్గంలో ఇవాళ ఈ షాప్ ఓపెన్ చేయడం, మరి ఇవాళ ఉగాది సంతరించుకొని మరి ఇవాళ రెండు కార్యక్రమాలు, ఒకటి ఓపెనింగ్, ఒకటి ఉగాది, మరి వీళ్ళకి దివ్యం దినాభిదినంగా వద్దిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షన్స్. ఎందుకంటే స్వస్థమైన ధరలకే వీళ్ళు పెట్టింది పేరు, మరి ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంది వాళ్ళకి, కొత్త వాళ్ళ యూనిట్లు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే యూనిట్లు కూడా ఉన్నాయి కాబట్టి మరి వీళ్ళు మరి సరసమైన ధరలు అంటే తక్కువ ధరలకే మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి వీళ్ళు ఫర్నిచర్ షాప్స్ పెడతా ఉన్నారు. మరి ఇప్పటికే గుంటూరులో 4 షాపులు ఉన్నాయి, అలాగే తిరుపతికి రాజమండ్రి, కాకినాడలో కూడా షాపులు ఉన్నాయి. మరి ఎంతో అనుభవం ఉంది ఫర్నిచర్ వృత్తిలో,
తప్పకుండా మరిన్ని షాపులతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ వస్తుంది రాజధానికి మన కోతుపేటలో ఉన్నాం. మరి ఇవాళ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి దానికి తగ్గట్టుగానే మనం కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తే ఆ ఫలాలు మనమే తినొచ్చని చెప్పేది నా భావన. తప్పకుండా మరి ఈ వృత్తిలో వాళ్ళు మరింతగా ముందుకు రాణించాలని చెప్పి మరిన్ని షాపులు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కాంక్షన్స్ వారికి శుభాభినందనలు తెలియజేస్తాం. అందరికీ మంచి జరగాలని, భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉగాది పండుగ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకుడు ఎమ్మెల్యే ముస్తఫా తెలియజేశారు. ముందుగా నగరవాసులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నూతన సంవత్సరంలో మన అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, మంచి జరగాలంటే ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సేవ చేస్తే భగవంతుడు ఎప్పుడు కూడా దీవిస్తాడు. భగవంతుడు ఎక్కడో ఎక్కడో లేడు, మన దగ్గరే మన పక్కనే భగవంతుడు ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా కులాలకు మతాల అతీతంగా పాటల అతీతంగా ప్రేమగా ఆప్యాయతగా చూసుకోవటం, పెద్దల్ని గౌరవించటం, తల్లిదండ్రులను బాగా చూసుకోవటం, మరి ఇంటి పక్కన వాళ్ళని చెల్లెల్ని అక్కని అందరిని బాగా చూసుకుంటే ఆ భగవంతుడు ఎప్పుడు వాళ్ళు దీవిస్తారు కాబట్టి ఆ దీవెనలే మనకు ఎప్పుడు శ్రీరామరక్షగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కడ మంచి చేసే కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు ఆ భగవంతుడు దయ వలన, ఆ పెద్దవాళ్ళ దీవెన వలన, ఈ గుంటూరు నగర ప్రజల దీవెన వలన ఇవాళ గుంటూరు నగరంలో కొన్ని ఫ్రిజ్లు మంచినీళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సేవా కార్యక్రమం పాల్గొంటే ఆ భగవంతుడు ఎప్పుడూ దీవిస్తాడు. మనకు రాబోయే కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఎందుకంటే ఒక మంచి చేయటం వలన ఆ మంచి ఎప్పుడు కూడా మమ్మల్ని మా చుట్టే తిరుగుతూ ఉంటుంది, మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఏది జరగాలన్నా ఆ భగవంతుడు తప్ప మన చేతుల్లో ఏమీ లేదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని లక్షలు సంపాదించినా కూడా మనం తీసుకెళ్లేది ఏమీ లేదు, అంత వదిలిపెట్టిపోవటం. అందుకే మనం బాగున్నప్పుడు మన చేతులు కాళ్ళు మనం వయసులో ఉన్నప్పుడే దాన ధర్మాలు చేయాలా, ముసలివాడిన తర్వాత మనం దాన ధర్మాలు చేయాలన్నా కూడా చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కడ ఒక మంచి గుణం ఏర్పరచుకొని ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమం పాల్గొనాలని చెప్పేసి ఈ నగరవాసులకు జిల్లావాసులు అందరికీ కూడా నేను కోరుకుంటున్నా. మరి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎందుకంటే జీవితంలో కష్టాలు ఎన్నో వస్తుంటాయి. కష్టాలు వచ్చినా ఏది వచ్చినా భగవంతుడే తప్ప భగవంతుడి మీద భారం వేసుకుని మనం ముందుకెళ్తే ఆ భగవంతుడు ఎప్పుడు మమ్మల్ని కాపాడతాడు. కాబట్టి ప్రతి ఒక్కడ భగవంతుని భారం వేయండి, మీరు మంచి పని చేయండి, ఎప్పుడు కష్టపడే అలవాటు నేర్చుకోండి. కష్టపడకుండా ఏది రాదు. ఎందుకంటే అమ్మనైనా సరే అమ్మ అన్నం పెట్టమంటే అన్నం పెడుతుంది తప్ప మనం అమ్మని అడగపోతే పెట్టదు. కాబట్టి భగవంతుని కోరుకోండి, మీకు ఏమి కావాలన్నా ఆ భగవంతుడే తప్ప ఎవ్వరు ఈ లోకంలో ఎవ్వరు చేయలేరు. కాబట్టి ఏ భగవంతుడైనా ఒక్కటే, చందమామ ఒకటే, సూర్యుడు ఒకటే, కాబట్టి ఆ భగవంతుడు ఒకటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని ఏమి కావాలని కోరుకుంటే ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడతాడు. కాబట్టి మరి ఈరోజు నాకు ఆనందం డబ్బుల గురించి కాదు, కనీసం ఒక గ్లాసు ఒక నీళ్ళు మంచినీళ్ళు తాగిచ్చినా కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆనందం పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మీరు పార్టీలు పక్కన పెట్టేసేయండి, సేవా కార్యక్రమం పాల్గొంటే ఎప్పుడు మీ భగవంతుడు కాపాడతాడని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఈ లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని చెప్పేసి, అదేవిధంగా చెట్టు నాటే కార్యక్రమం వర్షాలు వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరు చెట్టు నాటాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. ప్రజలందరూ ఆయురు ఆరోగ్యాలతో మరియు ఐశ్వర్యంతో ఉండాలని, అదేవిధంగా అందరికీ మంచి జరగాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ డిఆర్ఓ నాగబాబు మాట్లాడారు. మన జిల్లా ప్రజలందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ సంవత్సరంలో మరి అందరూ కూడా జిల్లాలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వెలుగొందాలని. అట్లానే మనకి మరొక ముఖ్య విశేషం ఏమిటంటే మన జిల్లాలోనే ఈ యొక్క రాజధాని ప్రాంతం ఏర్పడటం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనతి కాలంలోనే చాలా తక్కువ కాలంలో మనందరికి కూడా ఇవాళ పరిపాలనా భవనాలని సమకూర్చి ఇక్కడే పరిపాలన సాగేటట్టుగా కూడా చర్యలు తీసుకున్నారు. వారికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ముందుకు తీసుకువెళ్ళాలని, మన యొక్క మా రాజధానిని కూడా మరి త్వరితగతిన అభివృద్ధి చెందేటట్లుగా భగవంతుడు ఆ యొక్క ముఖ్యమంత్రి గారికి సమకూర్చాలని కోరుకుంటూ మరి అందరికి కూడా మరొకసారి ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు. భాద్రపద బహుళ సప్తమి అనగా సెప్టెంబర్ 12వ తారీఖు
అమరావతిలో ప్రధాన రహదారులకు శంకుస్థాపన రాజధాని అమరావతిలో 7 ప్రధాన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 915 కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ రోడ్ల నిర్మాణానికి మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. తూర్పు పశ్చిమ దిశల్లో 3, ఉత్తర దక్షిణ దిశల్లో 4 రహదారులను అమరావతి అభివృద్ధి సంస్థ ADC ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే టెండర్ల కార్యక్రమం పూర్తయింది. త్వరలోనే పనులు చేపట్టనున్నారు. ఈ రహదారులను ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే రాజధానికి వివిధ ప్రాంతాల నుంచి చేరుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే SVC న్యూస్ SVC యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.